సో మీరు అంటే మీ దగ్గరికి ఖమ్మం జిల్లాకు మీ ఇంటి ఖమ్మం జిల్లాలో ఉన్న మీ నివాసానికి ఈటల రాజేంద్ర గారి బృందం అంటే బండి సంజయ్ గారు తెలియకుండానే మీ దగ్గరికి వచ్చారు అనేది ఒక చర్చ ఉన్నది కానీ ఆ బృందంతో చర్చలు జరిపిన అంశం నిజంగా బీజేపీకి పట్లు పోవడానికేనాది ఇప్పుడు బండి సంజయ్ గారికి చెప్పొచ్చారా అమిత్ షా గారికి చెప్పొచ్చారా లేకపోతే వీళ్ళు ఎవరికి చెప్పొచ్చారు మీరు చెప్పేస్తేనే ఖమ్మం మీరు వస్తున్నారా మీరు పాస్పోర్ట్ తీసుకున్నారా అని అడగలేను ఓకే ఎవరు వస్తానన్నా మంచిది రండి ఓపెన్గా రండి మీడియా మిత్రుల ముందే మీరు ఏం చెప్పాలనో చెప్పండి ఒకవేళ నేను ఏదైనా మీకు హామీ ఇస్తే అది కూడా చెప్పాలండి అని చెప్తాను ఎవరైనా ఒక పార్టీలో ఒక కీ పొజిషన్లో ఉన్న పర్సన్స్ వేరే వ్యక్తిని ఆ పార్టీలోకి ఆహ్వానించాలని వచ్చినప్పుడు ఆహ్వానించారా లేకుంటే లోన ఏం జరిగింది అనేది అని ఎవరన్నా ఏదన్నా అనుకుంటే అది చాలా పిచ్చుతారు డెఫినెట్గా ఒక పార్టీ ప్రతినిధిగా వాళ్ళు వచ్చినప్పుడు నన్ను గారిని జూపల్లి గారిని కానీ డెఫినెట్గా మీరు బీజేపీ పార్టీలో రావాలని ఆహ్వానించారు పార్టీలోకి వస్తే జరిగే అడ్వాంటేజెస్ ఏంటి మెరిట్స్ ఏంటి మీ గోల్ ఎలా రీచ్ అవుతాము అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని మేము క్వశ్చన్స్ వేసాము వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు సరే అన్ని ఇంటర్నల్గా ఫోర్ వాల్స్ మధ్యలో అన్ని మీడియా ముందుకు ఎందుకు లేని కానీ ఇంటర్నల్గా జరిగిన డిస్కషన్ ఇంటర్నల్లోనే ఉంటుంది కదా అవన్నీ కూడా చెప్పే సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఇంట్లో ఏదో గదిలో జరిగిన డిస్కషన్ అంతా మీ ముందు చెప్తారండి టైం వచ్చినప్పుడు చెప్తారు అది ఏదో జరిగిందనే కదా సమస్య అంటే మీరు ఇంత సీక్రెట్ నేను ఏదైనా కూడా పూర్తిగా అన్నీ మీకు ఇప్పుడే పుస్తకం తెరిచి మీ ముందు పెట్టలేము టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు అడిగినా అడగపోయినా పుస్తకాన్ని మీకే ఇస్తాం చదువుకోమని టైం రావాలి కదా ఆ టైంలో వచ్చినప్పుడు మేమే ఇస్తాం మీరు చెప్పేదే ఉంటుంది నేను చెప్పకుండా మీరేమిస్తారు ఒక రోజు బీజేపీ పార్టీ మీ యాక్టివిటీ అది కాదు మీ యాక్టివిటీ కనపడుతుంది కదా మేమేలేమా నేను అనేది అది ఇప్పుడు ఇప్పటిదాకా వేశారు వేసిన నిజాలా మీ వాళ్ళు ఇప్పటిదాకా వేశారు సార్ మీరు వేసారా లేదా నేను అనను ఎవరు వేసినా మీ వ్యవస్థ ఇప్పటిదాకా వేసింది వేసిన నిజాలా ఏడుందండి మరి ఇప్పుడు 10 సార్లు నేను బీజేపీ కండో కప్పించుకోవాలి 20 సార్లు కాంగ్రెస్ కండో కప్పించుకోవాలి ఎందుకు మళ్ళీ నన్ను ఏ పార్టీలో పోతున్నారని మీరు అడుగుతున్నారు ఆల్రెడీ అయిపోయింది కదా జాయిన్ అవటం మీరు 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 ఫిక్స్ అయిపోయారు కదా మీరంటే మీరు మా వ్యవస్థ నేను అనేది మీరనేది మీ వ్యక్తిగతంగా కాదు ఇది నేను అనేది అవును అవును వాస్తవం మీరు 10 సార్లు బీజేపీలో చేరరు 10 సార్లు కాంగ్రెస్ పార్టీ బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ ఫ్లాష్ ఏందండి ఇది ఏది నిజం కాదు అరే నిజమైతే అయిపోయి ఉండాలి కాదు ఇంకెన్నాళ్ళు మన ప్రియాంక గాంధీ గారు ఏదో ఒక మీటింగ్కి వచ్చారు 8వ తారీఖు నాడు జూపల్లి గారు పొంగలరెడ్డి గారు ప్రియాంక గారి సమక్షంలో జాయినింగ్ ఫ్లాష్ ఫ్లాష్ అయిపోయిందే ఇవాళ మరి 15వ తారీఖు కదండి అమిత్ షా గారు ఏదో చేవలు వస్తున్నారు వారి సమక్షంలో జాయినింగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే మీరు మీరు అట్లా చూపిస్తున్నారు అంటే జాతీయ పార్టీలకు నేను అనేది నేను చూపిస్తున్నాను అన్నది కాదు మనిషికి మనిషి పార్టీకి ఒక లీడరు వారు కోరుకోవటంలో సర్వసాధారణం ఓకే ఓకే ఈ కోరుకునే దాంట్లో వారు నన్ను పర్సనల్గా లక్షలాది మంది ప్రజలతో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేరు వాళ్ళకి ఇంటర్ లింక్ ఉన్నోడి నేను ఉంటాను లేకపోతే నా కింద క్యాడర్ కొంత నేను కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే నేను సింగిల్ తీసుకునే డెసిషన్ కాదు అది నా నోటితో నేను చెప్పినా ఒకవేళ మీకు చెప్పేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమైనా తప్పు నేను స్పెల్ చేయొచ్చేమో కానీ నేను సింగిల్గా మాట్లాడే వర్డ్ కాదు అది నేను కాదు ఏ రాజకీయ నాయకుడైనా గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్లో ఉండే నాయకులు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మనం మాట్లాడాలి మాట్లాడతాం కూడా సో గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్లో మీరు అన్నది గ్రౌండ్ రియాలిటీలో ప్రజల్లో కార్యకర్తల్లో మీకున్న మీకున్న బలగం సంబంధించి సో వాళ్ళంతా కాంగ్రెస్ వైపు పోయి పోవాలని సూచించినట్టుగా ఎక్కువ మెజార్టీగా మేము వారితో అక్కడక్కడ మాట్లాడితే కూడా మేము ఇది సూచించాము శ్రీనివాసరెడ్డి గారికి అని చెప్పారు నేను అనేది డెఫినెట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న జిల్లా అది అంటే మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ మైండ్ సెట్ ఉన్న జిల్లా కమ్యూనిస్టులు తగ్గిపోతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ కానీ మేమందరం టీఆర్ఎస్లోకి పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీతో కానీ ఫైట్ బిట్వీన్ తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా 3 పార్టీలతో సింగిల్ గీటు 3 డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఫైట్ ఉంది అక్కడ బీజేపీ అనేది ఎప్పుడూ లేదు చాలా నామినల్ ఉంటుంది ఎందుకంటే దానికి ప్రత్యేకమైన పరిస్థితులు అక్కడ ఉన్న వాతావరణం అటువంటిది సో ఎక్కువ మంది అంటే 1% చెప్పారని నేను అనను కానీ ఎక్కువ మంది ఈరోజుకి మీరు ఏదన్నా
ఒక క్వశ్చనేరు మీరు వాట్సాప్లోనో గ్రూపులోనో రన్ చేస్తే మెజారిటీ అంటే మోర్ దాన్ 50-60% కాంగ్రెస్కి పోతే బాగుంటుంది అని మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. గ్రౌండ్లోకి వెళ్ళాం మేము. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. అయితే దీంట్లో రేపొద్దున ఒకవేళ నేను నా నిర్ణయం కాంగ్రెస్ కాకుండా కొంతమంది అందరం కలిసి కాదు, లాంగ్ విజన్లో స్టేట్లో మనం అనుకునే గోలు ఏదైతే వీరిని ఇంటికి సాగనంపే దాంట్లో దిస్ ఈజ్ ద కరెక్ట్ సెలక్షన్ అనే డెసిషన్ తీసుకుంటే ఈ 60% ఏదైతే కాంగ్రెస్ పోవాలనుకున్న వాళ్ళు మాకు దూరం అవుతారని కారు కారు. దీంట్లో నుంచి ఒక 5% స్లిప్ అయితే అవ్వచ్చు, కానీ 55% ఫైనల్గా మా అభిప్రాయాన్ని ఏకేపిస్తారు, ఏకేపిస్తారు. అక్కడ ఆ కన్ఫ్యూజన్ నాకేమీ లేదు, నాతో పాటు పయనించే మా నాయకులకి లేదు. డెఫినెట్గా 1-2% ఎప్పుడూ కూడా సెంట్ పర్సెంట్ ర్యాలీ అవ్వదు కదా, ఎక్కడున్నా కూడా సెంట్ పర్సెంట్ ర్యాలీ అయితే ఇక నేనే దేవుణ్ణి అయిపోతాం. కాబట్టి నిర్ణయం అనేది ఒక జిల్లాకే పరిమితం కాకుండా, ఖమ్మం జిల్లాకే పరిమితం కాకుండా ఆ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలకి ప్రభావితం చేయగలిగే నిర్ణయం తీసుకుంటే అది ఆ జిల్లా ప్రజలకి మాకు రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందని ఇంత ఉపేక్షించటం, ఇంత డిబేట్ చేయటం అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే మీరు ఆల్మోస్ట్ ఒక రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు అర్థమైపోతున్నది. సో నేను రాజకీయ పార్టీ అంటే నేను రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలా చేయొద్దా అని నాకుందో లేదో కానీ మా అన్నకి మట్టుకు బాగున్నట్లుంది రియాక్టెడ్ మైండ్తో. ఇలా ఎట్లయినా నా నోటి నుంచి రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పాలని డిసైడ్ అయినట్టున్నారు మీరు. అంటే మీ మనసులో లేదు చెప్తాను, నేను ఎంత అడిగినా తిప్పుతున్నారు కదా, ఆడ ఆడ ఆడనే తిప్పి దాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే ఎందుకంటే మీరు పెడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు ఒక ఖమ్మం జిల్లాకు లేకపోతే దాని పరిమితం అవుతుంది. మీరు మీరు మహబూబ్నగర్ జిల్లాకు కూడా పోయారు. నాట్ ఓన్లీ మహబూబ్నగర్ జిల్లా అన్న, భవిష్యత్తులో ఇంకా నాకు తెలిసి 10 జిల్లాలలో ఇప్పుడు 2 జిల్లాలు అయినాయి ఉమ్మడి జిల్లాలు. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో జరుగుతుంది. అన్ని జిల్లాల్లో పెడతారు? అన్ని జిల్లాల్లో జరుగుతుంది ఆత్మీయ సమ్మేళనం. డెఫినెట్గా జరుగుతుంది. ఆల్రెడీ మీరు వనపర్తిలో పెట్టి వచ్చినట్టుంది. అదే నిన్న వనపర్తి అయింది, క్రమేపీ విత్ ఇన్ షార్ట్ టైం అన్ని జిల్లాలు. అంటే దేనికి ఆత్మీయ సమ్మేళనం అన్ని జిల్లా చెప్పాను కదా, అది ఓన్లీ కేసీఆర్ లక్ష్యం అంటున్నారు. అంటే ఇది కేసీఆర్ లక్ష్యంలా కనపడలేదు అన్ని జిల్లాల్లో. అంటే మీరు కేసీఆర్ లక్ష్యం అంటే కేసీఆర్లో ఒక ఖమ్మం జిల్లాలో 10 సీట్లు మేము గెలిస్తే కేసీఆర్ గారు దిగిపోతాడా? కేసీఆర్ గారు ఒక ఖమ్మం జిల్లాలో 10 సీట్లు మీరు అన్నట్లేదు. పోయినసారి 1 సీటుతో 88 సీట్లు వచ్చినాయని మీరే అన్నారు కదా. సో ఆడ ఈక్వేషన్ ఏంటి, ఖమ్మం జిల్లాలో 1-10 సీట్లు గెలిచినా ఓడినా కేసీఆర్ గారు దిగిపోడు. అంటే నేను ఏమంటే 119 సీట్స్లో మెజార్టీ సీట్స్లో ఎఫెక్ట్ జరిగినప్పుడే వారు గౌరవ చంద్రశేఖరరావు గారు ఇంటికి పోతారు. అంటే ఎట్లా మీరు ఆత్మీయ సమ్మేళనం ఎక్కువ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పైనే ఫోకస్ చేస్తారు? మా దాంట్లో మేజర్ ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే బయటకు వస్తున్నారో, బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తులు ఉండి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారో ఇతర పార్టీలు టచ్ చేయరు. మేము ఇతర పార్టీ వాళ్ళ చోటుకి ఇప్పుడే మేము పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పోవాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో పోతారు. అంటే మా నిర్ణయాన్ని బట్టి అప్పుడు ఉంటుంది. పోను అని గ్యారంటీ చెప్పను, ఇంకా దానికి టైం ఉంది కదా. టైం ఎంత టైం ఉంటుంది అన్న? అదే చెప్పాను కదన్న, 1 నెల టైం ఆగాలని చెప్తాను కదనే ఇంతకుముందే. నీకు నెల తర్వాత వెళ్తారు. ఇంక నెల తర్వాత ఒక నిర్ణయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని గూటి ఏది అన్ని పక్షులు ఆ గూటి దగ్గరకు వస్తాయి, సహజం.